టీవీ తిరుమల తిరుపతి దేవస్థానంని సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఆరితో పాటు జాను టీం కూడా దర్శనం చేసుకోదాయి. ఈరోజు మా పెద్ద అబ్బాయి ప్రత్విక్కు అలాగే శ్రీ పూజ వివాహ సందర్భంగా మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఆశీర్వాదం తీసుకొని వారు ఎప్పుడు కూడా బాగుండాలి, వారి జీవితకాలం అంతా కూడా ఆ స్వామికి ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం ఇవ్వాలి పిల్లలకి అని తిరుమలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చి స్వామి ప్రార్థించి బాగుండాలా అందరూ అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గారి దర్శనం ఈరోజు పౌర్ణమి రోజు దర్శించుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. చాలా చక్కగా దర్శనాలు అనేవి అయినాయి. ఈరోజు తిరుపతిలో చాలా క్రమబద్ధీకరణతో చాలా మంచి సాంప్రదాయబద్ధంగా అన్ని సేవలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు ఇంతకు ముందు ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు కూడా అన్నీ కూడా రెక్టిఫై చేసినట్టుగా నేను గమనించినంతవరకు తెలుస్తూ ఉంది. అందరికీ కూడా సమానంగా ఈరోజు దర్శనాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. జాను మన ఫ్రైడే రిలీజ్ చేశాం. సో అందరికి తెలిసింది సినిమా రిలీజ్ అయ్యాక సోమవారం దర్శనం కోసం తిరుమలకు రావడం. సో ఈరోజు శర్వానంద్ సమంత నేను అందరం రావడం జరిగింది. ఒక మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని ఆదరిస్తారు. సో మా జానుని కూడా తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ తమిళ్లో రిలీజ్ అయినప్పుడు ఇది తెలుగులో వర్క్ అవ్వదేమో అని చాలా కామెంట్స్ విన్నాను. సో ఇప్పుడు అదే మీడియా కానీ అండ్ ప్రేక్షకులు కానీ అసలు ఎలాంటి తమిళ్లో చూసిన తర్వాత కూడా ఏ ఎమోషన్స్ని మిస్ అవ్వకుండా అటు శర్వానంద్ కానీ ఇటు సమంత గారు కానీ అలా పర్ఫార్మెన్స్తో సో ఆడియన్స్ని పక్కకు తిప్పుకోకుండా చేశారు. సో ఇవాళ మేజర్ సక్సెస్ కంపారిజన్ చేసిన తెలుగు సినిమా జాను ఏ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని అందరు అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ ఆ సినిమా తమిళ్లో కూడా అలాగే ఉండి చిన్న చిన్న అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది, బట్ చాలా బాగుందని అందరు చెప్తున్నారు. సో స్వామివారిని కలిసి స్వామివారిని దర్శనం చేసుకొని సో ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాం. నెక్స్ట్ నాని సుధీర్ బాబుది ఉగాది రోజు మార్చి 25న రిలీజ్ కాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు. సో వారికి కళ్యాణ్ గారు మేలో దర్శనం ఇస్తారు. సో షూటింగ్ ఇస్ గోయింగ్. సో మార్చిలో ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుంది. సో మేలో పింక్ రిలీజ్ ఉంటుంది. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో వెలిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పుష్పాలతో రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అశేష జనావాహిని నడుమ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఉత్సవ మూర్తులను రథోత్సవంపై కొలువు తీర్చారు. ప్రముఖ విద్వాంసులు మూర్తి ఉదయ్ కుమార్ల నేతృత్వంలో మంగళ వాయిద్యాలతో బాణసంచ వేడుకల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో పట్టణ ప్రముఖులందరూ రథోత్సవాన్ని లాగేందుకు ఉత్సాహంగా ముందుకు కదిలారు. జిల్లా శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా సద్యోముక్తి ఉత్సవం. సువర్ణముఖి చెంతకు పంచమూర్తులు, త్రిశూల స్నానానికి అశేషంగా వచ్చిన భక్తజనం. సత్ అంటే తలచిన వెంటనే ముక్తి కలిగే దివ్యక్షేత్రంగా శ్రీకాళహస్తి విరజిల్లుతోంది. అందుకే ఇక్కడ దివ్య ధామాన్ని సద్యోముక్తి క్షేత్రంగా పిలుస్తుంటారు. సువర్ణముఖి నది తీరంలో నిర్మించిన సద్యోముక్తి ఉత్సవం వైభవంగా జరిగింది. చిన్న బ్రహ్మోత్సవంగా పిలిచే త్రిశూల స్నాన మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఏటా మాఘ పూర్ణిమి రోజున సువర్ణముఖి నదికి పుష్కరోత్సవం జరుపుతుంటారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత, సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబిక, చండికేశ్వరి దేవి ఉత్సవ మూర్తులను ముక్కంటి ఆలయం నుంచి సువర్ణముఖి నది తీరానికి తీసుకువచ్చారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల్ స్వామినాథన్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజను ప్రారంభించారు. క్షాలను భక్తులందరికీ కలగాలని వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా 2008లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8846 ఎకరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ తక్కువ మొత్తంలో రైతుల నుండి కొట్టేసి భూమామయ్య సృష్టించారు. రైతుల నుండి సేకరించిన భూములను బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులను స్వాహా చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్లో క్విడ్ ప్రో చేసి జగన్మోహన్ రెడ్డి జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులు పెట్టించారు. 150,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగుల ఆశలకు సమాధి కట్టారు. పరిశ్రమల పేరుతో అనంతపురం జిల్లా రైతును జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ఈ కుంభకోణంపై ప్రజల దృష్టికి తీసుకెళ్లే పోరాటం ఉధృతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి లేపక్షి చిల్లమత్తూరు రైతులు కోటీశ్వరులు కావాల్సింది, నిరుపేదలయ్యారు. పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి స్వార్థానికి అనంతపురం జిల్లా పారిశ్రామిక రంగం ఏ విధంగా బలైపోయిందో చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనే ఒక ప్రత్యేక ఆర్థిక మండలి. 2006-07 ఆర్థిక సంవత్సరంలో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడుండే ప్రభుత్వ భూములు, అట్లాగే అసైన్మెంట్ భూములు దాదాపు 8,864 ఎకరాల భూముల్ని ఏపీఐసి ద్వారా సేకరించడం జరిగింది. ఏపీఐసి సేకరించిన సమయంలో ప్రభుత్వ భూముల ధర ఎకరాకు 150,000 రూపాయలుగా నిర్ణయించారు. అసైన్మెంటు భూముల ధర 175,000గా నిర్ణయించారు. చాలామంది దళితులు, నిరుపేదలు తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి ఉండేది. కానీ ఈ భూములు సేకరించిన తర్వాత 2008లో ఉన్నపలంగా ఒక సంస్థ పుట్టుకొచ్చింది, అదే లేపాక్షి నాలెడ్జ్ హబ్. లేపాక్షి నాలెడ్జ్ హబ్ 26/3/2008లో పుట్టుకొచ్చింది. అప్పటిదాకా ఆ సంస్థ ఉనికి లేదు. ఆ సంస్థ పుట్టిన తర్వాత ఏపీఐసి చేతిలో ఉండే 8,800 ఎకరాలని గుంపగుత్తగా ఎలాంటి నిబంధనలు పాటించకోకుండా ప్రభుత్వ విధానాలకు పూర్తిగా భిన్నంగా ఆ భూములన్నింటినీ కూడా లేపాక్షి నాలెడ్జ్ హబ్బుకు కట్టబెట్టారు. 15,000 ఇచ్చారు. ఎప్పుడైనా ప్రభుత్వంకు ఆదాయం రావాలి, కంపెనీలకు లబ్ధి కంటే కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలి. 175,000 అసైన్మెంట్ లాంటికి ఇచ్చిండేది ప్రభుత్వం. భూమికి కూడా 175,000 రూపాయలు ఫిక్స్ చేసి ఇచ్చింటే దాదాపు అప్పట్లోనే ఒక ఎకరా మీద 125,000 రూపాయలు ఆదాయం వచ్చేది.
ఇది ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టినట్టు కాదా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మూడో విషయానికి వస్తే, ఏ భూమికైనా కూడా సర్వీస్ ఛార్జ్ 15% ఉంటుంది. హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది ఈ నాలెడ్జ్ హబ్ వాళ్ళ మీద, 13% రిబేట్ ఇచ్చాడు. దీనివల్ల 15 కోట్ల 18 లక్షలు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. దానికి ఎవరు బాధ్యులో దానికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఛార్జు 8 కోట్ల 84 లక్షలు కట్టాలి, అది ఫ్రీస్ పెట్టేశాడు. అంటే ఆ కంపెనీ వాళ్ళు తనకేదో కిట్ బ్రోకర్ కింద కోట్ల రూపాయలు ఇస్తుందని ఆలోచించేత మగు పౌర్ణమి స్నానాలు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలను ఆచరించడానికి వచ్చిన భక్తులు భక్తకోటితో జన సముద్రంగా మారిన రేవుపోలవరం. ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేసి కొండ మీద ఉన్న వేణు మాధవస్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ మాఘ పౌర్ణమికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ మరియు రెవెన్యూ, పోలీసులు, ఫిషరీన్, అగ్నిమాపక తగిన చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వస్తుంటారు. మాఘపౌర్ణమి సందర్భంగా స్నానం చేయడం వల్ల పుణ్యమని పవిత్ర స్నానం చేయడానికి భక్తులు చాలా ఎక్కువ వస్తారు. దానికి గాను ఇక్కడ అధికారులు, పోలీసులు, ఫైర్ అండ్ డిజాస్టర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. మెరైన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. భక్తులు కూడా ఎక్కువగా రావడం వల్ల తగు చర్యలు చేపట్టారు. అలాగే ఇది ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ అనేక వాటర్ సదుపాయం, మిగతా సెట్లని చేస్తున్నారు. ఈ యొక్క జనాల తాకిడికి ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మూలంగా తెలియజేస్తున్నాము. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపల చెరువు సముద్రం బాగా లోతుగా ఉండడం వల్ల పోలీసు వారు తగు చర్యలు సూచనలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ అందరూ సిబ్బంది కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మన రేవుపోలవరంలో సందర్భంగా ఈ యొక్క భక్తుల స్నానాల ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యండి. ఈ యొక్క ఈ కార్యక్రమానికి పోలీసు వారు భారీ భద్రతను ఏర్పాటు చేశాం. దీనిగా ఏఎస్పీ గారు రచిత కార్యాలయంలో ఈఏ గారు 20 మంది ఎస్ఐలు సిబ్బందితో ఈ బందోబస్తు నిర్వహిస్తామండి. అదేవిధంగా ఇప్పటి వరకు దగ్గర దగ్గర 35,000 మంది వరకు వచ్చారు. అది సుమారుగా ఇంకా 40,000 మంది కావాలి. ఈరోజు వారంలో 80,000 దాకా జనాలు స్నానాలు చేస్తున్నారు. ఎటువంటి అవసరం సర్వీస్ జరగకుండా బందోబస్తు నిర్వహిస్తారు. డిపార్ట్మెంట్ అండి, పోలీసు, మెరైన్, తర్వాత డిపార్ట్మెంట్, తర్వాత ఫైర్ స్టేషన్, మేమందరం కోఆర్డినేట్ చేసుకుంటూ అండ్ రెవెన్యూ అండ్ లోకల్ ఎంపీడీ ఎంఆర్ఓ గారితో ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క బందోబస్తు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం పల్నాడులోని కొన్ని గ్రామాల్లో మంచు వర్షం మరియు వర్షం కురుస్తోంది. ఎనభై 3వ అఖండ గురు పూజ మహోత్సవం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు మండలంలో ప్రసిద్ధినొందిన శ్రీ వ్యాసాశ్రమంలో అఖండ గురు పూజ మహోత్సవంలో 7, 8, 9వ తారీఖులలో అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా 7వ తేదీ శ్రీ మలయాల స్వామి శ్వేతశిల పాద పద్మములకు పంచామృత అభిషేకము, శ్రీ వ్యాసశ్రమ స్నానం, పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణ నందగిరి స్వాముల వారు గౌరవించి 8వ తేదీ మాతృమూర్తులు, పీఠాధీశ్వరులను 9వ తేదీ పురుషులు విశేషముగా పూజించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేవంటి అనేక సాధువులు పాల్గొన్నారు. భగవంతుడు చెప్తున్నాడు మనకి ఎన్ని గొప్పతనాలు ఉన్నప్పటికీ కూడా వినయంగా విధేయంగా ఉండాలి. ఇస్ ద బెస్ట్ టెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్.
ప్రపంచంలో వినయ విజయం ఉండటం అనేది మన జీవితానికి వరం. అట్లా ఉన్నట్లయితే గురువుల యొక్క, తల్లిదండ్రుల యొక్క, అత్తమామల యొక్క, పెద్దల యొక్క అనుగ్రహం మనకు వస్తుంది, మన జన్మ ధైర్యమైపోతుంది. గివ్ అప్ కింగ్స్ అండ్ కింగ్ నేను నాదనేది వదిలేసి అంతా పరమాత్మమయం, అంతా పరమాత్మది అనే భావనతో మీకుండే సంపదను భగవంతుడికి సమర్పించి దాన్ని భగవత్ ప్రసాదంగా భావించి కొంత దాచుకోండి, కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత పుణ్య కార్యాలకి దాన ధర్మాలు చేసుకున్నట్లయితే వచ్చే జన్మలో మీకు ఎత్తేంత అన్నట్టుగా సంపదలు బ్రహ్మాండంగా వస్తాయని శాస్త్ర వచనం. అదనంగా ధనం వంటి దానం చేయకపోతే మరు జన్మలో సంపదలు రావట, అందుకని చక్కగా ఉన్నత్తులు దాన ధర్మాలు చేసుకుంటూ మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోండి. ఆ వీపుల్ మైండెడ్నెస్ సాధుస్ అండ్ హ్యాపీనెస్ గొండ జిల్లా ప్రతిపొడి నియోజకవర్గం పెదనందిపొడి మండలం అన్నవరం గ్రామం ఎంపీ గల్లాజయదేవ్ సహాయ నిధుల వీర్ల అంకమ్మతల్లి దేవస్థాన కమిటీ హాల్ ఓపెనింగ్. పల్నాడు బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మరక్షణ ర్యాలీ మరియు బహిరంగ సభను విజయవంతం చేయండి అని నకరికల్లు బీసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, సామాజిక ఉద్యమకారులు వైకే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్లలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇటువంటి డాక్టర్ పైన 31వ తారీఖున రాత్రి జరిగిన దాడి పరమ కిరాతకమైన, క్రూరమైన, నికృష్టమైన ఆ దాడి దృశ్యాలు చూస్తే హృదయం కలచివేస్తుంది. ఆ దృశ్యాలను చూస్తే ఆ దుండగులు మానవ మృగాలు తప్ప ఇంకేమీ కాదని స్పష్టమవుతుంది. వాళ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపి ప్రభుత్వము తమ చేతులు దులుపుకుంటున్నారు. డాక్టర్ని భయం భ్రాంతులకు గురి చేసి పిడుగురాళ్ల పట్టణంలో నివసించడానికి వీలు లేకుండా తన సొంత ప్రాంతమైన విశాఖ నగరానికి తరిమివేశారు. ఆయన ఇక్కడే ఉంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీలు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు గొప్ప ఉద్యమాన్ని నిర్మిస్తారని, తద్వారా ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని కుట్ర చేసి ఆయన్ని విశాఖ పట్టణానికి తరలించారు. ఈరోజు ఏదైతే గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో డాక్టర్ శేఖర్ బాబు గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ మరి పిడుగురాళ్ళలో బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని బీసీ కులాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే పిలిపించాం, ఈ నెల 16వ తేదీన హలో బీసీ, చలో పిడుగురాళ్ళ, బీసీల ఆత్మరక్షణ కోసమై చేపట్టినటువంటి ర్యాలీ మరియు ఒక సభ కూడా నిర్వహించదచ్చాం. దీనికి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాల నాయకులందరూ కూడా, కులాల ప్రజలు, నాయకులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, మరి ఏదైతే పిడుగురాళ్ళపట్నంలో బీసీ వర్గానికి చెందిన శేఖర్ బాబుపై జరిగిన దాడిని పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాలి, అలాగనే ఆ దాడికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కేవలం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టులకు హాజరుపరిచినంత మాత్రాన ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత తీరిపోలేదు. ఏదైతే డాక్టర్ గారు ఉన్నారో వారు మళ్ళీ తన హాస్పిటల్లో తన వైద్య వృత్తిని సజావుగా కొనసాగించేదానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించాలి, చేపట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. అలాగనే ఈ యొక్క రేపు జరగబోయే మహాసభకు పూర్తి స్థాయిలో పల్నాడులో జరిగే ఈ యొక్క బీసీల మహాసభకు బీసీల ఆత్మగౌరవంగా చూసి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ స్థాయిలో, గుంటూరు జిల్లా స్థాయిలో అందరూ కూడా పాల్గొని మన యొక్క బీసీల ఆత్మధైర్యం, మన యొక్క పల్నాడు బీసీల పౌరుషం ఏంటో చూపించి ఈ ప్రభుత్వాలకి, పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలనే దిశగా కూడా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనల్ని తమ అన్ని విధాలుగా కూడా ఈ యొక్క బీసీ మహాసభకు ఉపయోగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరటం ఉంది.
కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ పాండ్యం ఇన్ఛార్జ్ సురేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. ముందుగా టీవీ ఛానల్ విలేకరుల వారికి, ప్రెస్ వారికి, మీడియా వారికి నా నమస్కారాలు. మేము జనసేన పార్టీ వచ్చేసి డబ్బుతో రాజకీయాలు ముడిపడి ఉన్నాయని చెప్పి నిష్పక్షపాతంగా డబ్బు లేని రాజకీయాలను స్థాపించాలని చెప్పి వందల కోట్లు వచ్చేసి పరిశ్రమను వదిలి ఈరోజు ప్రజల క్షేమం కొరకు జనసేన పార్టీ స్థాపించి ఎంతో కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేమంతా రాష్ట్రమంతా మేము అండగా ఉంటాం. ఇప్పుడు రెండవ రాజకీయ శక్తిగా ఇప్పటికే ఎదిగింది. ఇకపోతే ఎన్నికల్లోపు తప్పకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం కూడా ఉంది. దిశకు అన్యాయం జరిగితే వితిన్ డేస్, వితిన్ వీక్ ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మన కర్నూలు ప్రాంతంలో కట్టమంచి స్కూల్ దగ్గర 3 సంవత్సరాల క్రితం ఉరి వేసుకుంటే కేసు పక్కకు పెట్టారు. ఇక్కడ సుగాలి ప్రీతికి ఎన్ని సంవత్సరాలు అయినా న్యాయం జరగడం లేదు. అంటే ఉన్న వాళ్లకు ఒక న్యాయం, లేని వాళ్లకు ఒక న్యాయం. ఎందుకు ఈ ఫైల్, ఎందుకు కదలడం లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఆడపిల్లలందరూ ఆడపిల్లలే కదా. అందరూ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఆడపిల్లలు ఆడపిల్లలే కదా. ఎక్కడ ఈ పక్షపాతం చూపిస్తున్నారు? కాబట్టి అందుకొరకే పేద ప్రజలు ఎక్కడున్నా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అని కాకుండా అందరికీ సమన్యాయం జరపాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు మొట్టమొదట మేము అంటే రాజధానుల స్టాండ్ గురించి డిస్కషన్ చేసినప్పుడు ఒకటే చెప్పారు సార్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారంటే పరిపాలన ఒక చోటు నుంచి వికేంద్రీగా అన్ని చోట్ల కావాలన్నారు. కర్నూలులో రాజధాని కాదు, హైకోర్టే కాదు, రాజధాని కూడా పెట్టండి, మేము సహకరిస్తాం. మేము ఖచ్చితంగా మేము మా సానుకూలతను తెలియజేస్తాము. ఏదైనా కానీ అన్ని చోట్ల అభివృద్ధి అన్ని చోట్ల ఉండాలా, పరిపాలన ఒక చోట నుంచి జరగాల. అది వైజాగ్ కానీ, కర్నూలు కానీ, అమరావతి కానీ చెప్పడం జరిగింది. అదే సార్ మా పార్టీ స్టాండ్. కర్నూలులోనే అన్ని పెట్టమని చెప్పండి. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందిన, ఆయనే చెప్తున్నారు, జగన్ గారు చెప్తున్నారు, రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లా విశాఖపట్నం అని. వీళ్ళు అభివృద్ధి కేంద్రీకరణ అని ఒక మాట చెప్పి అభివృద్ధి చెందిన జిల్లాని, రాష్ట్రాన్ని వాళ్ళు క్యాపిటల్ సిటీ చేస్తాం అనేది ఎంతవరకు సబబు అనేది అందరూ ఆలోచించాలి. తప్పకుండా దాన్ని కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా, స్టూడెంట్స్ అయితేనేమి, సంఘాలు అయితేనేమి, జనసేన పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభని జయప్రదం చేయాలని మీ ముఖంగా, జర్నలిస్టుల ముఖంగా నేను ప్రజలకందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. సమస్య మొత్తం దేశం మొత్తం చూసేలా వెళ్ళాయి. అదే ఒక కర్నూలు ప్రాంతంలో మన డిస్ట్రిక్ట్లో కట్టమనిషి మన స్కూల్ దగ్గర 3 సంవత్సరాల క్రితం అక్కడ గురి వేసుకున్నప్పుడు యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ ఇచ్చిన రూల్ ఏంటి చూస్తే ఒక చిన్న విషయం. యాక్చువల్గా అక్కడ కమిటీ వేశారు, 5 మెంబర్స్ కమిటీ కూడా వేశారు. మీరు చూస్తే ఆ కమిటీలు ఏమని చెప్పారు, రూల్ ప్రకారం ఏం చెప్పారు, ఏ 5 మెంబర్స్ కమిటీ అండర్ ద కలెక్టర్ క్లియర్లీ పాయింటెడ్ టు సెక్షువల్ అసాల్ట్ అండ్ మర్డర్ అండ్ యెట్ ద పోలీస్ చూస్ టు డ్రాప్ దో చార్జెస్ అండ్ ఇన్స్టెడ్ కాల్ ఇట్ అబెట్మెంట్ టు సూసైడ్. హర్ పేరెంట్స్ స్టిల్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్. ఇది చెప్పింది యాక్చువల్. అంటే మీకు డబ్బు ఉంటే ఆ స్కూల్ యాజమాన్యం దగ్గర కానీ, వాళ్ళు కరస్పాండెంట్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళ బిడ్డలు ఉంటే, డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. నిజంగా ఈరోజు మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఈరోజు కళ్యాణ్ సార్ని అడ్డుకుంటామని చెప్పేసి నిజంగా అడ్డుకోవాల్సింది ఏది? ఎవరు అడ్డుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఆదరించి గెలిపించాలని గురువారం ప్రజలకు చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ద్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. డివిజన్లో వృద్ధులకు, పేదవారి అందరికి కూడా, పిల్లలకు, పెద్దవారి అందరికీ బట్టలు, షర్టు, లుంగి, అదేవిధంగా మహిళలకు చీరలు మన రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వారెడ్డి గారు, స్థానిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు బాలసుబ్రహ్మణ్యం గారు, రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తూ, ఇంకా ఇక్కడ చాలా కొంత అభివృద్ధి కార్యక్రమాలు కావాలనేసి అన్నారు. ఈ గుడ్డల పంపిణీ చేయడం కూడా జరిగింది. మన వైఎస్ఆర్ పార్టీ తరఫులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఉంటాను. మన ఎస్సీ ఎస్టీలకు చాలా మంచిది చేస్తా ఉండే మన సీఎం గారి కూడా, ఇంకా పేదలకు చాలా మంచిది చేయాలనే ఉద్దేశంతో ఆయన మన సీఎం గా వచ్చారు. ఈ రోజు కూడా మళ్ళీ మళ్ళీ ఆయనే సీఎం కావాలి, మా వార్డు ప్రజలు అందరి తరఫున కూడా మన సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మా వార్డు తరఫున థ్యాంక్స్ చెప్పుకోవడం, ఈ రోజు అంతేకాకుండా మేము వార్డు తరఫున పోటీ చేయాలని కూడా ఉద్దేశంతో అందరూ మా వార్డు జనాలు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన మన విలేకరులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉంటాను. ఇంకా అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీలో ఎంతో మంచిది చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు చాలా మంచి పనులు చేయాలని ఉద్దేశంతో చేశారు. నూతన ప్రయోగాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా శస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆనందరెడ్డి తెలిపారు. జిల్లాలోనే ఏకైక స్వయం ప్రతిపత్తి గల చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ సౌజన్యంతో గత 5 రోజులుగా సాగుతున్న సైన్స్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరానికి వివిధ కళాశాలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. Student colleges, we can say that even the you have scored more than 99% in your 10th class. But what I feel after attending this session is that you just have bookish knowledge and nothing else. PVKN Government College, Chittoor, Nandu, 5th తేదీ నుంచి 9th తేదీ వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి సౌజన్యంతో +2, +1 విద్యార్థులకు ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొదటి రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి ప్రొఫెషనలైజేషన్ వైపు మళ్ళుతున్న యువతని సైంటిఫిక్ టెంపరు, సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి, సైన్స్లో నూతన మెలకువలు నేర్పించుకుంటూ సైన్స్ చేసుకుంటే జీవితం బాగుంటుందని చిన్నపిల్లలకు తెలిపేదానికి నిర్దేశించిన ఇన్స్పైర్ ప్రోగ్రాం కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం వలన ముఖ్యంగా అందరూ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీ వైపు, మెడికల్ కాలేజీ వైపు, లేకపోతే ఫార్మసీ వైపు వెళ్లకుండా బేసిక్ సైన్సెస్ వైపు మళ్ళుకొని అక్కడ రీసెర్చ్ చేసి భారతదేశానికి ముఖ్యంగా రీసెర్చ్ సైడు మంచి స్టూడెంట్స్ని, మంచి టాలెంట్ని అట్రాక్ట్ చేసి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఉన్నది ఏంటంటే బేసిక్ సైంటిస్ట్ని ఏదో పరీక్షలు పెట్టి ఐడెంటిఫై చేసి వాళ్లకు సైంటిఫిక్ గ్రాంట్స్ ఇచ్చే తత్వం కాదు. ఈ ఇన్స్పైర్ ప్రోగ్రాం వల్ల లోకల్గా ఉన్న కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి అక్కడ ఉన్న స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి వాళ్ళని ప్రేరేపించి, అంటే వాళ్ళలో ప్రేరణ పెంపొందించి వాళ్ళు సైన్స్ వైపు మళ్ళీ ఆ సైన్స్ ప్రాసెస్ చేసి రీసెర్చ్ చేసి ముఖ్యంగా సైన్స్లో ఈ భారతదేశానికి ఎన్నో పేటెంట్లు. ఎందుకు ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణ కేడ్ మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని పురుషుడి శవాన్ని గ్రామస్తులు ఆదివారం ఉదయం గుర్తించారు. అతనికి హత్య చేసి గుర్తు పట్టనీయకుండా ఉండేందుకు మొహాన్ని పెట్రోల్తో తగలబెట్టినట్లు భావిస్తున్నారు. కేడ్సీఐ రవీందర్ రెడ్డి, ఎస్ఎస్ సందీప్ తెలిసిన వివరాల ప్రకారం చందాపూర్ శివారులోని లక్ష్మికి సంబంధించిన వ్యవసాయ భూమి పక్కన గుర్తు తెలియని శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మొహం పూర్తిగా కాలిపోగా వయసు 35 నుండి 40 వయసు ఉంటుందని, మృతుడి ఒంటిపైన ఎరుపు బూడిద రంగు ఫుల్ టీషర్ట్, బూడిద రంగు పాయింట్, డిస్కౌంట్స్కు సంబంధించిన డ్రాయర్ ఉంది.
గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గుర్తు పట్టకుండా ఉండేందుకు మొహాన్ని తగలబెట్టి ఉండొచ్చని, రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. చందాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి మృతదేహాన్ని చూసి అది ఎవరిది అని గుర్తించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా వ్యక్తి అదృశ్యమైతే తమను సంప్రదించారని కేడిసిఐఎస్ఐ సూచించారు. ड्राइवर गाड़ी इधर का नारंग नारंग वाले आप लोग नहीं नहीं हैदराबाद बोले नहीं 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 काम कोई काम को गरीब होता ये कहीं का है सही है किसी कुत्ते को नहीं वा... పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దళిత విముక్తి శోషణ మంచ్ రౌండ్ టేబుల్ సమావేశం. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని జామియా ఇద్గా ఫంక్షన్ హాల్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం దళిత విముక్తి శోషణ మంచ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ప్రసంగించారు. మన వివిధ ప్రాంతాల్లో జరిగేటువంటి సభలు వీటన్నింటిలో కూడా మన వివిధ రకాలైనటువంటి వ్యాపారులు, మహిళలు, లేకపోతే లాయర్లు, డాక్టర్లు, యొక్క మధ్యతరగతి మీ మేధావులు వీళ్ళందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కోరి వాళ్ళ మద్దతు మనం తీసుకోవాలి. ఆ రకంగా ఒక మహోద్యమం లాగా దీన్ని మనం ముందు తీసుకుపోతే ఈ నెలలో నెల పదిహేను రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ వెనక్కి బీజేపీ తగ్గాల్సిన పరిస్థితి అట్లా తగ్గి తెలియ అది ప్రజల విజయం అవుతుంది. తగ్గకుండా ఇదే ఇలాగే కొనసాగిస్తానని ముందుకు పోవటం ప్రజలందరూ ఏకమైంది డిమాండ్ చేస్తే ఇప్పుడు అసెంబ్లీ ఏమైంది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా అలాంటి ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించవచ్చు. ఒక మంచి విషయం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా చాలా శాంతియుతంగా నడుస్తుంది. ఎక్కడ ఒక్క పొరపాటును కూడా హింసకు పాల్పడటం లేదు ఉద్యమకారులు. ఎక్కడ ఒక రాయి కూడా ఇసక అయినా సరే మోడీ వీళ్ళందరూ హింసావాదులు సరే అత్తుకుంటున్నారు టెర్రరిస్టులు అని ముద్రలేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం శ్రీపేట వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకల్లో ఏపీ గోరంట్ల మాధవ్ దంపతులు, అధికార ప్రతినిధి ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇవి ఇప్పుడు అనుకునే వార్తా విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టీవీ.